ఆంధ్రప్రదేశ్ పదహారు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రతిపాదన పంపించింది అందులో మూడే రెడీ అయినాయా మిగతా పదమూడుకి ఇంకా కేంద్రం నుండి అనుమతి రాలేదా ఏంటి అసలు ప్రాబ్లం ఇది తేలాల్సి ఉంది వాస్తవంగా జిల్లాకు ఒక హాస్పిటల్ అన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన అంటే హాస్పిటల్ మీన్స్ మెడికల్ కళాశాల ప్లస్ హాస్పిటల్ కళాశాల ఉన్నటువంటి ప్రతిదానికి కూడా అటాచ్డ్ హాస్పిటల్ మస్ట్ ఆ లెక్కన పదహారు వస్తే పదహారు హాస్పిటళ్ళు తయారవుతాయి ఇప్పుడు ఉన్నటువంటి వాటికి తోడుగా టోటల్గా ఎట్లా అంటే వీళ్ళు ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ జిల్లాకు ఒకటి కాకుండా పార్లమెంటు స్థాయిలో అంటే పార్లమెంటు డివి ఎన్ని సభ్యులు ఉన్నారు ఎంతమంది సభ్యులు ఉన్నారు పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఒకటి అని ప్లాన్ చేసుకుంది కేంద్రం జిల్లాకు ఒకటి వీళ్ళు పార్లమెంటరీ స్థాయికి అంటే అప్పుడు ఇరవై ఐదు అవుతాయి వాస్తవంగా మనకి జిల్లాలు పదమూడు అయితే అందుకని మూడిటికే అనుమతించారా ఇది సందేహానికి తావిచ్చినటువంటి అంశం ఎందుకంటే తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పదమూడు కొత్త మెడికల్ కళాశాలలకు మంజూరు చే మెడికల్ కాలేజీలు మంజూరు చేయమని అనకాపల్లి ఎంపీ సత్యవతి పార్లమెంట్లో కోరారు దీంతో అసలు డౌట్ వచ్చిందనమాట ఏంటి ఇది అనేటువంటిది అంటే వాస్తవంగా మొన్న ఈ జిల్లాలు పెంచాలి అన్నటువంటి ప్రపోజల్ కూడా దానికోసం వచ్చిందన్నటువంటి పాయింట్ కూడా చర్చకు వస్తుంది స్పష్టత అయితే లేదు దీని మీద